వైకుంఠ ఏకాదశి మరియు క్రిస్మస్ నాడు ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే పీడిక రాజనొదర పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణం చంద్రంపేట వద్ద ఉన్న గుమ్మడం లేఅవుట్ ప్రాంతంలో పేదలకు ఇళ్లు నిర్మించడానికి ఎమ్మెల్యే పీడిక రాజనొదర చేతుల మీదుగా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ అధికారి ఆర్ కోర్మనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజనొదర మాట్లాడుతూ నవరత్నాలలో ఒకటి అయిన పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఒక సంకల్పమైన నిర్ణయంతో వైకుంఠ ఏకాదశి మరియు క్రిస్మస్ పండుగ రోజున రాష్ట్రంలో 30 లక్షల పైబడి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. సాలూరు పట్టణ పరిధిలో ఉన్న 1867 లబ్ధిదారులకు జనవరి 15వ తేదీ వరకు వాలంటరీ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. 33.96 కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా విడతల వారీగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. గుమ్మడం ప్రాంతంలో కొత్త ఇళ్లు నిర్మాణంతో మరో నూతన సాలూరును ఆవిష్కరించబడుతుందని కొనియాడారు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, తమ ప్రభుత్వం చిత్తశుద్దిగా ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కోర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ మరియు డిఈ రాపాక మాధవరావు, జరబాబు ఈశ్వరరావు, సూరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పట్టాలు మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేగలం, లేదా మీ వార్డులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చేగలం. మున్సిపల్ ఆఫీసులో ఇంటి కళను నెరవేర్చే దినము అని మీ కళ్ళంతా మీ ఇంటిని మీరు చూడడానికి, ఈ స్థలం చూపించడానికి మిమ్మల్ని పిలిచాం. ఇక్కడ శంకుస్థాపన చేయించడానికి మిమ్మల్ని పిలిచాం. ఈ రాళ్ళు కోసారు ఒక్కొక్కరికి మనం చూస్తున్నాం. మీ యొక్క స్థలమని మీరు గుర్తించుకోవడానికి మిమ్మల్ని పిలిచాం. ఈ విధంగా చూడడం వల్ల మీకు ఒక ధైర్యం వస్తుంది. మీరు రాణించారు, నాకు జగనన్న నా పిల్లలకి ఇల్లించారు నాకు లేదు అనుకోని, కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి. మీరెవ్వరు కన్నీరు పెట్టకండి, జగన్ మీకు అండగా ఉన్నారు. చర్యలు తీసుకుంటుంది. గతంలో కూడా లేఅవుట్ వేయడం కానీ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ జరిగాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. గతంలో జరిగిన దానికి ఇప్పుడు ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే మీ అందరికీ తెలియంది, బహుశా పొరపాటున ఏదైనా కారణం వల్ల మీకు పట్టాలు రాకపోయినా భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కన్నీరు అసలు పెట్టకండి, మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ పట్టాలని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇంకా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పుచ్చుకోవడం వాళ్ళు ప్రక్కకెళ్ళి సంతకం పెట్టాల్సి ఉంటుంది, రిజిస్టర్ సంతకం పెట్టండి. మీరు పట్టుకు మీరు మాకు సిమెంట్ పక్కర్లేదు, ఇనుము పక్కర్లేదు, మాకు నచ్చిన దగ్గర మేము తీసుకుంటాం, మాకు నచ్చిన దగ్గర సిమెంట్ తీసుకుంటాం, నచ్చిన దగ్గర ఇనుము తీసుకుంటాం, ఐరన్ తీసుకుంటాం, మేము ఇల్లు కట్టుకుంటాం, డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే దపదపాలుగా మీరు ఇల్లుకి ఎంత కడతారు, స్టేజ్ స్టేజ్ ఇంత అయితే ఒక బిల్లు, ఇంత అయితే ఒక బిల్లు, ఇంత అలా స్టేజ్ స్టేజ్ గా మీకు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ కు వస్తుంది. అది రెండో విధానం, మీకు నచ్చిన దగ్గర మీరే తీసుకోవచ్చు. అది కొంతమంది అనవచ్చు, సిమెంట్ మీరు ఎందుకు ఇవ్వాలి మేము తీసుకుంటాం కదా, ఇనుము మీరు ఎందుకు ఇవ్వాలి మేము తీసుకుంటాం కదా అనవచ్చు. అందుకే జగన్ చెప్తుండు, నచ్చిన దగ్గర సిమెంట్ మీరే తీసుకోండి,